ఏ అయినా ఏ లోయినా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశు పశువు సమేత శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మిగిలిన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సేకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు మే పదవ తేదీ నుంచి మే పదహారవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి కార్యక్రమాలు మళ్ళీ మొదటి నుంచి కొత్తగా ప్రారంభించవలసిన పరిస్థితి గోచరిస్తుంది ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా వ్యవస్థ చిన్నాభిన్నం కావటం మీ మీద పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రభావం చూపిస్తుంది ఏమీ తోచనటువంటి పరిస్థితి ఏమీ పాలుపోనటువంటి పరిస్థితి ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో నిర్ధారించుకోలేని పరిస్థితి ఒకే చోట ఉండటం వల్ల బయటికి రాలేకపోవటం వల్ల మెంటల్ డిప్రెషన్కి గురవుతారు మనోధైర్యాన్ని తెచ్చిపెట్టుకొని వాటిని ఎదుర్కోవటం చెప్పదగినటువంటి సూచన అతి ముఖ్యమైన కార్యక్రమాలు కీలకమైన సమయంలో వాయిదా పట్టడం మీ మనోవేదనకి కారణమవుతుంది వివాహ శుభకార్యాలు ఇతరత్ర మంచి విషయాలు మంచి కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి మీ మనోవేదనకి కారణమవుతుంది దైవానుగ్రహం వల్ల ఇతరుల కంటే మీరు తక్కువగా నష్టపోతారు అది ఒక్కటే చెప్పదగినటువంటి సూచన విద్యా సంబంధాల విషయాల్లో కూడాను అగమే గోచరంగా పరిస్థితి గోచరిస్తుంది ఏ విధంగా చూసినా కానీ ఇటు పరీక్షలకు వెళ్ళాలా వెళ్ళకూడదా పరీక్షలు ఉంటాయా ఉండవా అనేటువంటి సందేహం కలుగుతుంది మీరు ఎంతో కష్టపడి ప్రిపేర్ అయినటువంటి మీ జీవితాశయాన్ని సాధించుకోవడానికి అవసరమైనటువంటి ఒక గొప్ప పరీక్షకి మీరు ఎంతగానో చదువుతారు ప్రిపేర్ అవుతారు చివరికి ఆ ఎగ్జామినేషను వాయిదా పట్టడం మీ మానసిక నిరుత్సాహానికి కారణమవుతుంది అయితే దేవుడి దేవల్ల ఇప్పుడు వాయిదా పడిన పరిస్థితి మీకు అనుకూలంగానే ఉంది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి కన్నా రాబోయే గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తేలంతో లక్ష్మీ తామర వతులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ రాజు వారికి అన్ని విధాలుగా ఎటు చూసినా నైరాశ్యం గోచరిస్తుంది సొంత వాళ్ళు ఇబ్బందుల్లో ఉండటం మనోవేదనకి కారణం అవుతుంది విద్యా సంబంధం విషయాలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు అందరికీ ఎలాంటి ముంపు వచ్చినా మీ ఉద్యోగం స్థిరంగా ఉంటుంది విద్యా సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది సంతాన సంబంధాల విషయాల్లో కొన్ని దిగుళ్ళు ఉంటాయి వాటి పరిష్కారం చేసుకునేటువంటి ప్రయత్నంలో మీరున్నప్పుడు పరిస్థితులు ఈ విధంగా మారిపోవటం పిల్లల విషయంలో ఏమి చేయలేకపోవటం మనోవేదలకి కారణమవుతుంది మీ చుట్టుపక్కల వాళ్ళు మీ స్నేహితులు మీ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాతురైనంత వరకు మీకు సహాయం చేయటానికి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి నిశ్చయించుకుంటారు ఇష్టపడతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ ఆధిక్యతను నిలబెట్టుకోవాలని చెప్పని మీరు ప్రయత్నిస్తారు మీ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నా కానీ అక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఏమీ లేదు అందువల్ల ప్రయోజనాలని మీ అనుగొరవు అందువల్ల ప్రయోజనాలని నెరవేరవు అదేవిధంగా ఆకువ రంగంలో ఉన్న వాళ్ళకి గడ్డు పరిస్థితులు గోచరిస్తున్నాయి కొంతమందికి వ్యాపారానికి సంబంధించి కానీ మరో దానికి కానీ మరో దానికి కానీ పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవటం అప్పు తెచ్చి చోట వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి రావటం మానసికమైన ఇబ్బందికి అవుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు ఏ తప్పు నేను చేయలేదని చెప్పి చెప్పడానికి గట్టిగా మీరు నిర్ణయించుకుంటారు ఎవరైనా ఏదైనా మారినట్టే మిమ్మల్ని కానీ మీ వర్గాన్ని కానీ వాళ్ళందరినీ వెనకేసుకొని వస్తారు మా వాళ్ళు చాలా మంచివాళ్ళు అలాంటి వాళ్ళు కాదని చెప్తారు ఆకస్మికంగా మారినటువంటి కరోనా పరిస్థితుల వల్ల అందరూ తలకిందులైన వ్యాపారపరంగా మీరు కూడా తలకిందులు అవుతారు ఇబ్బందులు పడతారు అయితే త్వరితగతిన పుంజుకునేటువంటి పరిస్థితి మీకుంది ఆ రకమైన సంబంధ మాధ్యమాలు మీకున్నాయి కనుక మీరు పెద్దగా దిగులు పడాల్సిన అవసరం లేదు ఓ సంవత్సరం ఓ సంవత్సరంలో సగం లాభాలు రాలేదు వ్యాపారం చేయలేదు అనుకుంటే సరిపోతుంది వివాహాల శుభకార్యాలు వీటికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఒక దారికి వచ్చే విధంగా ఆలోచన చేసి దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు ప్రతిరోజు భద్రత్య అష్టములు అష్టములికాయలతోటి దీపారాధన చేయటం లక్ష్మీ తామరవత్తులు ఓం నమ శివాయ వత్తులు ఓం నమో వత్తులు ఇవి దీపారాధనలో ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన సుమంగిడి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవి అభిషేకం చేయండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తదుపరి మిథున మిథున్ మిథునరాశి వారికి అన్ని రకాల అవకాశాలు కలిసి వచ్చే విధంగా ఉన్నా ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు వ్యాపార వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా చేతికి అందకుండా పోయే పరిస్థితి గోచరిస్తోంది మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి మొదటి నుంచి చేయాలి మళ్ళా ప్రజల్లో ఖ్యాతి తెచ్చుకోవాలి ఆరోగ్యం చూసుకోవాలి ఇంట్లో వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి రుణాలు చేసిన పరిస్థితి ఉంది రుణాలు తీర్చుకోవాలి ఇవన్నీ కూడాను ఒక నెలలో వచ్చే ఆదాయంతో సబ్సైడ్ అయిపోతాయి పూర్తవుతాయి కానీ ఆ నెల రోజులు కీలకమైన ఆ నెల లాక్డౌన్ ప్రకటించిన కారణంగా మీరు అవకాశం ఉండి కూడాను ఏమీ చేయలేని పరిస్థితి అవుతుంది ప్రతి విషయంలోనూ మీకు మీరుగా ఒక స్థాయిని స్థానాన్ని కోరుకుంటారు దాన్ని సాధించగలుగుతారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ వెహికల్ కొనుగోలు విషయంలోనూ వాయిదా వేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మీకున్న పలుకుబడిని ఉపయోగించి ఒక మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఎంతో సెక్యూరిటీ ఉండి కర్ఫ్యూ ఉన్న పరిస్థితుల్లో కూడాను మీ పరపతి ఉపయోగపడుతుంది ఏది అవునప్పటికీ సన్నిహితులకు సహాయం చేయవలసిన పరిస్థితి తప్పని పరిస్థితి వస్తుంది సహాయం చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకుంటారు రాజకీయ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీ వాళ్ళని సమర్థించుకుంటారు మా వాళ్ళు ఎలాంటి పొరపాటు పని చేయలేదు ఎవరో చేసి మా మీద నిలుతున్నారు అని మీరు గట్టిగా వాదిస్తారు తప్పు మీ వాళ్ళు చేశారన్న విషయం మీకు తెలిసిన మీరు రాజకీయ పెత్తుగడల్లో భాగంగా మీ వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోరు మా వాళ్ళు మంచి అని చెప్పి మీరు తీర్పిస్తారు మీరు ఆ విధంగా మాట్లాడటంతో ఎవరు కూడాను సాహసం చేసి ఎదురు మాట్లాడడానికి ఇష్టపడరు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా కార్మికులకు సంబంధించిన విషయంలోనూ ఖాళీగా వాళ్ళను కూర్చోబెట్టి లాక్డౌన్ పరంగా వాళ్ళకి జీతాలు ఇచ్చే విషయంలో చాలా ఔదారంగా ప్రవర్తిస్తారు ఎక్కడ కూడా ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది ఈ ఉద్యోగస్తుల్లో మీ సంస్థకు సంబంధించిన కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ మీ ఔదార్యాన్ని మర్చిపోలేరు అందరికీ కూర్చోబెట్టి ఒక నయా పైసా కూడా తగ్గకుండా అందరికీ జీతాలు ఇస్తారు మీ పట్ల మంచితనం వాళ్ళకి ఏర్పడుతుంది ఏ విధంగా అయినా సరే వ్యాపారాన్ని మనం కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక పట్టుదల అందరిలోనూ ఉంటుంది వెనకటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా తేడాని మీరు గమనించగలుగుతారు వివాహ శుభకార్యాలు ఆగిపోయినవి కొన్ని ఉన్నాయి ఆ వివాహ శుభకార్యాలని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలనే విషయంలో ఒక వ్యూహాన్ని నిర్మించుకొని దాని ప్రకారం చేయటానికి సిద్ధపడతారు చిన్నపిల్లల విషయంలో మంచి విషయాల్ని తీసుకొస్తారు అదే కోణంలో ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలని కుటుంబ సభ్యులకి హెచ్చరిస్తారు బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలని వాడాలని చెప్పని మీరు గట్టిగా ఆదేశిస్తారు అదేవిధంగా ఆర్థికపరమైన విషయాల్లో అప్పులు ఉంటాయి మీకు రావాల్సిన డబ్బులు ఉంటాయి మీకు రావాల్సిన డబ్బులు గురించి ఆందోళన అవసరం లేదు బ్రహ్మాండంగా మీ డబ్బులు మీకు వస్తాయి స్థిరాస్తులు కూడా నెరవేరుతాయి మీరు నివాసి డబ్బులు కూడా ఇవ్వగలుగుతారు మీరు అనుకున్న కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా దీపారాధన చేయటం అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి కానీ మీ ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేయటం శివలింగానికి పసుపుతో నీళ్ళతోటి అభిషేకం చేయటం పరిమళ గంధాన్ని ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన వీటి వల్ల అద్భుతమైనటువంటి మహాద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజ ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు కరకాడు రాశి వారికి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి అదే కోణంలో అమ్మకానికి పెట్టినటువంటి స్థలం కానీ పొలం కానీ వాయిదా పడే పరిస్థితిగా గోచరిస్తుంది ఒక్క రోజులో తేడాలో అమ్ములు పోయేటటువంటి పొలం ఒక్కరోజులో జరిగినటువంటి ఈ కరోనా విపత్సం వల్ల అది వాయిదా పట్టడం జరుగుతుంది శుభకార్యాలు చేయాలని చెప్పి భావిస్తారు అందుకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటారు ఇక మధ్య మాట్లాడుకొని వెళ్ళి తాంబూలం నిశ్చయమేందని చెప్పి భావిస్తారు అదే కోణంలో పెళ్ళికి అవసరమైనటువంటి కళ్యాణ మండపం కూడా బుక్ చేస్తారు ఇంతలోకి ఉపద్రవం రావటం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడటం వివాహం వాయిదా వేయాల్సిన పరిస్థితి రావటం మీ మానసిక వేదనకి కారణమవుతుంది పైగా కళ్యాణ మండపానికి కట్టిన డబ్బులు ఇవ్వం పొమ్మని చెప్పారు అవతల వాళ్ళు మీరు చేసుకుంటే కళ్యాణం చేసుకోండి కరోనాతో మాకు సంబంధం లేదు మా కళ్యాణ రూపాన్ని మీరు కట్టిన డబ్బులు మాత్రం వాపస్ ఇవ్వం అని స్పష్టంగా చెప్పేస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటమే కాకుండా మీ జీవిత పాకస్తాం కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవటం ఇద్దరిది ఒకే మాట కావటం మానసిక సంతోషానికి కారణమవుతుంది మీ పక్క పురుషంలో ఉన్నవాళ్ళు లేదు మీ అపార్ట్మెంట్ ఇంకో పోషణలో ఉన్నవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు నిత్యం ఘర్షణ పట్టడం మీకు చికా కలిగించే అంశంగా మారుతుంది ఈ లాక్డౌను ప్రకటించే పరిచి కూడాను వాళ్ళిద్దరి మధ్య రోజుకు రెండు గంటలు ఉండే తగాదా రోజుకి పద్దెనిమిది గంటలకు మారుతుంది ఇది ఎక్కడ క్రమం దేవుడా అని మీరు ఎంతగానో చిరాకు పడతారు జనాలజీకి సంబంధించిన పుస్తకాల్ని వెతికి తీసుకొచ్చి పిల్లలకిచ్చి అందులో ఉన్నటువంటి ప్రామాణికమైన అంశాలను తెలియజేస్తారు జనరల్ నాలెడ్జ్ లేకపోతే మనం ఎందుకు పనికిరాము అని పిల్లలకి తెలియజేస్తారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎవరితోనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడతారు లాంగ్వేజ్ మీద మీకు ఉన్నటువంటి పట్టుదల వల్ల అద్భుతమైనటువంటి గ్రంథరచన చేయగలుగుతారు అదే కోణంలో ఆర్థికపర విషయాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి జీతం పూర్తిగా రావట్లేదు ఈ నేపథ్యంలో ఎన్నాళ్ళని చిన్న గుట్లో ఇతరత్ల చోట్ల బాకీలు పెడతాం అని బాధపడతారు అదేవిధంగా మద్యమం అలవాటు ఉన్న వాళ్ళకి నరకం కనిపిస్తుంది షాపులు తెలిసినా కానీ అవి డబల్ రేట్లు ఉంటాయి ఒకరోజు సంసారం గడవడానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఒక్క మందుబాటులకే సరిపోతుంది ఇలాంటి హ్యాబిట్స్ మానుకోవటం చెప్పదగిన సూచన శుభకార్యాల విషయంలో కూడాను దూచి నిర్ణయాలు తీసుకోండి తక్కువలో వస్తుంది కదా పెద్దగా కట్టం ఉండట్లేదు కదా వాళ్ళకే ఇద్దామని ఆర్థికంగా లోభి పరిస్థితి మాత్రం తెలుసుకోవద్దు ఎందుకంటే అలా ఆఫర్ చేస్తున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఖచ్చితంగా అవి లోపాలు కలిగి ఉంటాయి మీ భార్యాభర్తలు ఇద్దరు చూసి నిర్ణయం తీసుకోండి మంచి సంబంధం ఇవ్వండి అవసరమైతే వాళ్ళకి కావాల్సినటువంటి లాంఛనాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీరు తగాదా పడకుండా ఓర్చుకొని వాటిని కూడా సమర్పించి ఖంధ్యాధనం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈనాడు ఓ పది రూపాయలు అని మనం భావిస్తే భవిష్యత్తులో బిడ్డ జీవితాంత బాధపడాల్సి వస్తుంది వ్యసన పిల్లల్ని ఇవ్వద్దు వాళ్ళ వాళ్ళ యొక్క ఏంటో వాళ్ళ పరిస్థితి ఏంటో పెళ్లి సంబంధం కుదరకముందు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోండి ఈ రాశిలో వారు అష్టములిగా తలతోటి సోమంగళి పసుపు తోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీతాపర ఒత్తులతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులతోటి చక్కగా స్వామివారికి దీపారాధన చేయటం వల్ల అఖండమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి రాసు వారికి అనుకున్న కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలు వాయిదా పడతాయి అనేక మందికి అనేక రకాలుగా సూచనలు జాగ్రత్తలు ఇవ్వాల్సిన పరిస్థితి గోచరిస్తుంది మీ వృత్తి మీద ప్రజలకు ఉన్నటువంటి గౌరవం మీ మీద కూడా ఉంటుంది మీ సన్నిహితుల్ని మీకు దీర్ఘకాల పరిస్థితుల్ని వాళ్ళని ఒక దారికి తీసుకురావటానికి చాలా శ్రమపడతారు వృత్తిలో ఉన్నటువంటి సౌఖ్యం ఏంటో వృత్తిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో వృత్తిలో ఉన్నటువంటి దైవానుగ్రహం ఏమిటో తెలుసుకుంటారు మనం ఇంత గొప్పగా సేవ చేస్తున్నాం ఇంకా సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది అని భావిస్తారు పది విషయంలోనూ పది కోణంలోనూ మిమ్మల్ని మీ అంతరాత్మ ప్రశ్నిస్తుంది అంతరాత్మకు ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతారు నేను ఈ లోకాన్ని నా ఛాతల మీద సేవ చేస్తున్నాను నేను డబ్బులు ఆశిస్తట్లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు అదేవిధంగా మీ భావాలను ఇతరులపైన కూడా ప్రభావితం చేసే విధంగా మాట్లాడతారు అన్నదాన సత్రాలు కానివ్వండి ఈ పాకెట్స్ పంపించడం కానివ్వండి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా చిన్న చిన్న వైద్య సంబంధన విషయాలు టాబ్లెట్స్ టానిక్లు ఇలాంటివన్నీ కూడా మీ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి అసలు పని కా కాకుండా కొసరుగా ఇవన్నీ చేయగలుగుతారు స్థిరాస్తుల విషయంలో నష్టపోయే అవకాశం ఉంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీరు తోసిపుచ్చుకొని వెళ్ళిపోతారు ఇవన్నీ వింటూ పది మందితో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు నాకు ధైర్యం చెప్పకపోగా వాళ్ళు నాకంటే డిప్రెషన్గా మాట్లాడుతున్నారు నాకు ఇంతవరకు డిప్రెషన్ రాలేదు వీళ్ళ మాటలు వింటే డిప్రెషన్ వచ్చేట్టుంది వీళ్ళని దూరంగా పెట్టాలని చెప్పిన వాళ్ళని దూరంగా పెడతారు మానసి ఉత్సాహంతో మానసిక ధైర్యంతో మనకి ఏమీ కాదు పరమేశ్వరుడున్నాడు శివాగ్ని అనేది శివమైనా కుట్టదు అనే భావంతో ముందుకెళ్ళటం చెప్పదగిన సూచన దీన్ని మీరు అనుసరిస్తారు పది మందికి తెలియజేస్తారు పది విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్ ఉండే విధంగా దాన్ని అమలు చేస్తారు విరివిగా విరాళాలు ఇస్తారు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ఇతరుల్ని ఆదుకోవడానికి ఎంతమాత్రం వెనుకచ వేరు అదేవిధంగా వివాహాది శుభకార్యాలు ఉన్నత వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు వాయిదా పడతాయి అందరూ చాలా బాధపడతారు మీరు మాత్రం బాధపడరు ఇది మనకొక్కరినికే వచ్చినటువంటి సమస్య కాదు మన కుటుంబానికి వచ్చిన సమస్య కాదు మన ఇద్దరికి వచ్చిన సమస్య కాదు ఇది ప్రపంచం మొత్తానికి వచ్చినటువంటి సమస్య వాటిల్లోనూ తీవ్రత విషయంలో మనం చాలా తక్కువ స్థానంలోనే ఉన్నాం నూట ముప్పై ఐదు మంది కోట్ల జనం ఉంటే చెప్పుకోదగిన స్థాయిలో కరోనా ఏమీ రీచ్ కాల దీనికి కారణం ఏంటంటే మనకి దైవానుగ్రహం ఉంది చిన్నప్పటి నుంచి మన ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే రెసిస్టెన్స్ ఏర్పడి కరోనా ఇండియాలో ప్రభావం చూపించలేదు అదేవిధంగా మానసికమైన ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు చేతి సహాయం చేయడానికి ఇష్టపడతారు మీ పేరు మీద ఒక ప్లాట్ ఒకటి రిజిస్టర్ అవుతుంది ఏమీ ఆందోళన అవసరం లేదు ఈ రాజులో జన్మించిన వారు అష్టమురికా తైలతోటి లక్ష్మీ తామర ఉత్తరతోటి దీపారాధన చేయటం సుమంగి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా డోర్ సామాగ్రిగా పొందండి పూజా సామాగ్రి కొరకు కన్యారాశి వారికి బంధుమిత్రుల వల్ల స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి వాళ్ళు కర్ఫ్యూ టైంలో బయటకు వచ్చి చిల్లర పనులు చేయటం వల్ల పోలీసులకు దొరికిపోతారు వాళ్ళ వాహనాన్ని సీజ్ చేయటం జరుగుతుంది వాళ్ళు అష్టకష్టాలు పడి మీ దగ్గరికి రావటం మీ పలుకుబడితో దాన్ని విడిపించడం జరుగుతుంది అదే కోణంలో వివాహ శుభకార్యాలు పునర్వాహ విషయ వివరాలు ఉపనయనం శ్రీమంతం ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేసుకోలేని పరిస్థితి ఎవరిని పిలవలేని పరిస్థితి పిలిచినా రాలేని పరిస్థితి గోచరిస్తోంది ప్రతిదానికి కూడాను భగవంతులకు నమస్కారం పెట్టి ఆ కార్యక్రమం ముగించడం చెప్పదగినటువంటి సూచన ఇబ్బంది లేని వాతావరణంలో కొంతమంది వ్యక్తులు మీకు అనుకూలిస్తారు వాళ్ళ సహాయ సహకారాల వల్ల వ్యాపారంలో నష్టం వచ్చినా మళ్ళీ పునఃప్రారంభం చేయగలుగుతారు ఆ రకమైనటువంటి సపోర్ట్ మీకైతే ఉంది ఎవరికి ఉన్నా లేకపోయినా మీ తెలుగుదాటితోటి ఇతరులకు సేవ చేసినటువంటి విషయాలు ఆదుకున్న విషయాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి మీరు అనుకున్న కార్యక్రమాలని ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు కానీ దానికి మాత్రం పరిస్థితులు అనుకూలిస్తాం కాకపోతే ఘనంగా కాకపోయినా తక్కువ స్థాయిలో మాత్రం జరగదు ఒక మాదిరిగా బాగానే చేయగలుగుతారు అందరికంటే కూడా అదేవిధంగా పిల్లలు పోటీ పరీక్షలు మొదలైన వాటిల్లో పాల్గొనటం మంచి ఫలితాలు సాధించడం జరుగుతుంది మీ జీవితాశ్రయానికి సంబంధించినటువంటి ఒకనక ఎగ్జామినేషను వాయిదా పట్టం మీ మనోవేదనకి కారణమవుతుంది అయితే ఇప్పటికిప్పుడు పరీక్షల కంటే కూడాను రాబోయేటటువంటి కాలంలో మీకు చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా ఇంటి కోసం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీ ఆత్మీయుల కోసం మీ బిడ్డల కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు వాటిని నమన్ చేయాలని చెప్పని భావిస్తారు దానికోసం సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూర్క గు గుగ్గిలతోటి పొగవేయటం అష్టమూర్ఖ దీపారాధన చేయటం సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయటం ఇవన్నీ చెప్పదగినటువంటి విషయాలు ఎందుకంటే అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటిది ఏంటంటే దీపారాధన మన ప్రధానమంత్రి మోడీ గారు కూడాను దీపాలు వెలిగించమని చెప్పారు ఆ దీపాలు వెలిగించడం వల్ల అందులో నుంచి ఒక శక్తి అనేది బయటకు వస్తుంది అందుకనే దీపం బ్రహ్మ దీపం బ్రహ్మ పరజజ్యోతి అన్నారు దీపాన్ని బ్రహ్మ స్వరూపంగాను పరమజ్యోతి స్వరూపంగాను వర్ణిచ్చారు ఏంటంటే మార్గాల్ని మనం అనుసరిస్తే అనుకూలమైనటువంటి ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు కొంచెం నైరాశ్యం గోచరిస్తుంది మనం ఎంత కష్టపడ్డా కానీ ఫలితాలు రావట్లేదు అనేటువంటి భావన కలుగుతుంది కరోనా వల్ల మళ్ళీ వ్యాపార విషయాలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు మొదటి కంట ప్రారంభించాల్సి వస్తుంది ఎంతో కష్టపడ్డాం ఎంతో చేశాం మంచి ఫలితం వస్తుందని చెప్పి ఆశించాం కానీ ఎక్కడా మంచి ఫలితం అనేది రాలేదు ఉన్నటువంటి వ్యాపారం కూడా జరిగేటువంటిది కరోనా పుణ్యం అనే ఊర్సుకుపోయింది నూతనమైనటువంటి కార్యక్రమాలు నూతనమైనటువంటి వ్యవహారాలు వీటిని ప్రారంభించి మళ్ళీ సంపాదన ఆరంభించాలని చెప్పి ఆలోచిస్తారు ఈ క్రమంలో కొంతమంది భాగస్వాములను కలుపుకుంటారు వాళ్ళతో మీ వ్యూహాన్ని చెప్తారు సమర్థవంతో మీ వ్యూహానికి వాళ్ళు కూడాను సరేనంటారు ఎక్కడ దొరకనటువంటి అరుదైనటువంటి సరుకుని తీసుకొచ్చి బాగా డిమాండ్ ఉన్న చోట్ల అమ్మాలని చెప్పని ప్రావిస్తారు ఆ విధంగా చేసి అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతామని చెప్పి భావిస్తారు సాధిస్తారు కూడా అదే కోణంలో మిమ్మల్ని మీరు పది విషయంలో కూడాను తక్కువ చేసుకోవడానికి ఇష్టపడరు మీ యొక్క లెవెల్ని హైప్ చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు ఇతరుల సానుభూతి వచనాలకి మీరు జవాబు ఇవ్వరు నాకు వచ్చిన ఇబ్బంది లేదని కరాఖండిగా చెప్పేస్తారు ఉపనయనం వివాహాది శుభకార్యాలు ఇవన్నీ కూడా సింపుల్గా చేసి ముగిద్దామనుకుంటారు లేకపోతే వాయిదా వేద్దామని చెప్పి భావిస్తారు అదేవిధంగా చిన్ననాటి నుంచి మీతో స్నేహంగా ఉన్న వాళ్ళతో కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటారు వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు చిన్ననాటి స్నేహితుల సహాయ సహకారాలు మీకు ఎంతో అండగా ఉంటాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు నేను చేసిన రైట్ అని చెప్పి చెబుతారు అందరూ నడిచే దారిలో అనరు వేరే దారిలో నడుస్తారు డబ్బులు సంపాదిస్తారు ఇతరులు ఏమిటి దాన్ని అడిగితే నా స్టైల్ ఇంతే అని మీరు స్పష్టంగా చెప్పేస్తారు సమాజంలో విమర్శించే ప్రతి ఒక్కడని కూడా శత్రువులు కానీ చూస్తారు కానీ మిత్రులుగా చూడరు వాళ్ళు చెప్పిన సలహాలో ఉన్నటువంటి ఆంతర్యం కానీ అంతర్నీలంగా ఉన్నటువంటి భద్రత కానీ మీరు గ్రహిస్తారు ఈ పూట రూపాయిస్తే చాలు రేపటి సంగతి రేపు చూసుకుందాం అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు ఏర్పడుతుంది కుదర కుదరగా కుదిరినటువంటి సంబంధం పెళ్లి కాకపోవటం పెళ్లి వాయిదా పడటం మానసికమైనటువంటి వేదన కారణమవుతుంది సంతానాన్ని వాళ్ళకి వాళ్ళకెంతో ధైర్యం చెప్తారు నేనున్నంత వరకు మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు జరిగిపోయిన ఏమీ లేదు చాలా పిల్లలు వాయిదా పడ్డాయి అని వాళ్ళని అనునయించి ధైర్యం చెప్పి ఒక దారికి తీసుకొస్తారు అదే కోణంలో మెడికల్ షాప్ బిల్లు ఎక్కువ కావటం కరెంటు బిల్లు ఎక్కువ కావటం ఇతరత్ర ఖర్చులు ఎక్కువ కావటం గమనించి పొదుపుగా ఉండాలని ఇంట్లో వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తారు ఇలా మనం ఖర్చు పెట్టడానికి వీల్లేదని చెప్పని చెప్తారు ఉన్నంతలో సర్దుకోవాలని చెప్పని వాళ్ళకి సూచనలు చేస్తారు ఈ రాశులు జన్మించిన వారు అష్టమూలికా తైలతోటి దీపారాధన చేయాలి అఘోర హోమాన్ని కూడా చేయాలి ఈ లక్ష్మీతామర ఒత్తులతోటి తెల్లజిల్లేడు ఒత్తులతోటి అరటినార ఒత్తులతోటి అష్టమూలికా తోటి దీపారాధన చేయటం వల్ల అఖండమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా సర్పదోష నివారణ తోటి స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఏమి ఆందోళన అవసరం లేదు ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సి రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది గడిచినట్టు రెండు నెలలుగా జీతం లేని పరిస్థితిలో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కష్టపడి పనిచేయడానికి అవకాశం ఉండదు ఈ ఉద్యోగస్తుల హక్కులకు సంబంధించిన విషయాల్లో జీతాన్ని రెండు నెలలకి మూడు నెలలకి రాబట్టడంలో మీరు విఫలం అవుతారు మీ యజమానులు కఠినంగా ప్రవర్తిస్తారు ఎవరిని ఎదిరించి ఉపయోగం లేదని రాజీ పడతారు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ వ్యవహారాలు వాటి కోసం చేసే పయత్నాలు ఫలిస్తాయి ప్రతి విషయంలోనూ ప్రతి గుణంలోనూ మనల్ని మనం సంస్కరించుకోవాలి ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి మనం భావించకూడదు మన కష్టాలు మనమే అనుభవించాలి పక్క వాళ్ళ చెప్పుకోవడం కూడా బుద్ధి తక్కువ అనేటువంటి భావనలో మీరు ఉంటారు ఒక నైరాస్యాన్ని ఒక వైరాగ్యాన్ని కలిగి ఉన్న ఉత్సాహంగానే ఉంటారు ఏదో ఒకటి చేసి జీవితంలో మంచి స్థితికి వెళ్ళాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంటారు దీనికి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బందులు పెట్టినా పూర్తి పని పని పూర్తి చేయగలుగుతారు ఎలాంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురు రావు ఈ కరోనా వల్ల అనేక మంది లాగానే మీకు కూడా కష్టనష్టాలు అనుకుంట ఆశలు తలకిదులు కావటం జరుగుతుంది కాకపోతే మీరు ఏంటంటే తీవ్రంగా నష్టపోరు ఆ కాలం పరంగానే నష్టపోతారు దాన్ని మళ్ళీ మీరు దక్కించుకోగలుగుతారు ఏమీ ఇబ్బంది లేదు వివాహ శుభకార్యాలని వాయిదా వేస్తారు అరకులో కాలం కోసం ఎదురు చూస్తారు ఈ దాస్తో జరిపించేవారు అష్టపూరు కథలతో దీపారాధన చేసి సుమంగళి పసుపు జలం తోటి మహాలక్ష్మదేవికి అభిషేకం చేయండి అన్నీ మంచి పత్రాలతో ప్రార్థిస్తాయి ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైన ఏ హోమమైనా పాట చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా కొండ ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టాల్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనసురాజ్ వారికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా చేయలేదు ఆటంకాలు రావటం ఇబ్బందికరమైన వాతావరణం రావటం ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడటం ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడటానికి అవకాశం లేకపోవటం ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తాయి అయినప్పటికీ కూడాను గుండె ధైర్యంతో అన్ని సమస్యలను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు చేతికి వచ్చినటువంటి అవకాశాలు కూడా చేజారిపోవటం మనోవేదన కారణమవుతుంది ధనసు రాశి వారికి ఏలనాడు నడుస్తుంది కనుక నాలుగు శనివారాల సరిగి తైలాభిషేకం చేయించి ఓటినర కేజీ నూనెతోటి స్వామివారికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వటం అమృత మహాపశుపత్వ హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన సంతాన సంబంధన విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళ ప్రవర్తన కానివ్వండి వాళ్ళ యొక్క బాగోగులు కానివ్వండి అన్ని దగ్గర నుండి చూసుకుంటారు వివాహం వాయిదా పడటం శుభకార్యం వాయిదా పడటం మనోవేదనకి కారణమవుతుంది కుదరక కుదరగా కుదిరినటువంటి ఏకైక సంబంధం ఈ విధంగా కావటం వాయిదా పడటం మనోవేదన కారణమవుతుంది సంబంధం ఏమి తప్పిపోలేదు కదా ఎందుకంత బాధపడతారని చెప్పని మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తారు అది నిజమే వాళ్ళు సతాయించినా కొంచెం బాధగా ఉన్నా మనసుకి సంతోషంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ మీ ఆధిక్యతని నిరూపించుకోగలుగుతారు సరే నడుస్తున్నప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు భూమి సంబంధ వ్యవహారాలు మధ్యవర్తి పంచనామాలు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి నూతన వాహనాలను కొనుగోలు చేయాలని మీ కోరికని వాయిదా వేస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఏది ఏమైనా కరోనా ప్రభావం మీ మీద తీవ్రంగానే ఉంది ఈ రాశిలో జన్మించిన వారు అష్టములగా తేలంతో తల జిల్లెడు బొత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతో అమ్మవారికి అభిషేకం చేయటం పరిమళగంధంతో అమ్మవారికి పూజ చేయటం అభిషేకం చేయటం ఇవన్నీ కూడాను మీకు కలిసి వచ్చే అంశాలుగా ఉంటాయి ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఇది కరోనా అనేది ఎవరి వ్యక్తిగత జాతకంలోనూ లేదు ఇది ప్రపంచానికి వచ్చినటువంటి విపత్తు దాని గురించి మనం అర మన జాతకం బాలగెట్ అయిందే అనేటువంటి భావన అక్కర్లా ఎందుకంటే వ్యక్తి జాతకం గొప్పది వ్యక్తి జాతకం కంటే కూడాను గ్రామ జాతకం గొప్పది గ్రామం కంటే మండల జాతకం గొప్పది దాని ప్రకారం ఫలితాలు నడుస్తాయి దానికంటే జిల్లా జాతకం గొప్పది దానికంటే కూడాను రాష్ట్రం యొక్క జాతకం గొప్పది దానికంటే కూడాను దేశం జాతకం చాలా గొప్పది దాంతోపాటు ప్రపంచ జాతకం అన్నింటికంటే ముఖ్యమైనది అందుకని ఇంతమందికి దరిద్రం పట్టినప్పుడు కరోనా వచ్చినప్పుడు ఒక్కడు బాధపడాల్సిన అవసరం లేదు ఇది సామూహికమైనటువంటి ఉపద్రవం ఎవరు ఊహించలేనటువంటిది దీని గురించి పంచాంగంలో నేను రాశాను కొత్త వైరస్ వస్తుంది ఉడికిస్తుంది అని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై పంచాంగంలో నూట డెబ్బై తొమ్మిదో పేజీలో చూసుకోండి రాసాను అయ్యా మీరు ధైర్యంగా ఉండండి త్వరలోనే మంచి రోజులు వస్తాయి ఏమి ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి మీరు పడుతున్న బాధ ఏదో అది పడుతూనే పక్క వాళ్ళను ఓదార్చి నిలబెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తోంది బలహీనమైనటువంటి మనస్సు మనం ఏమి చేయలేము కఠినమైనటువంటి మనస్సుతోటే క్రమశిక్షణాయుతమైన మనస్సుతోటే మనం అన్ని సాధించగలుగుతామనే నమ్మకాన్ని కలిగి ఉంటారు కరోనా వల్ల ఆర్థిక వ్యాపార విషయాలు ఉద్యోగ విషయాలు వీటిలో ఏర్పడే ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని తొలగించుకొని నిలబడగలుగుతాం అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు కొంతమందికి ఇది ఒక వరంలాగా పరిణమిస్తుంది చక్కగా ఉద్యోగ సహ్యోగం ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని చక్కగా జీతాలు తీసుకోవచ్చు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు చక్కగా విశ్రాంతి తీసుకోవడం కావలసినవి తయారు చేయించుకొని మీ రుచికి తగ్గట్టుగా మీ అభిరుచికి తగిన విధంగా వంటకాలని ఆస్వాదించే పరిస్థితి కూడా కొంతమంది విషయంలో గోచరిస్తారు కొంతమంది ఎందుకని ఈ బందికన అని తీవ్రమైన డిప్రెషన్కి లోనవుతారు చాలా బాధపడతారు ఏది పెద్దగా నష్టం కలిగిస్తూ ఏది మిమ్మల్ని కట్టడి చేయలేదు దేనికి మీరు ఆశపడరు ప్రతి విషయానికి మీరు ఆశపడరు మీరు ఆశపడేటువంటి ఆకాంక్షిచ్చినటువంటి రాజకీయ పదవిని అత్యంత సులభతరంగా అది అధిరోగించగలుగుతాం అనేటువంటి నమ్మకాన్ని ఉంటారు వైరి వర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు మీ గ్రూప్లో చేరతారు గ్రూప్ రాజకీయాలు మీకు కలిసి వస్తాయి ఏమీ ఆందోళపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడు మనల్ని గమనిస్తున్నాడు మనం తప్పు చేయకూడదు నలుగురికి మేల్ చేయాలి అనేటువంటి భావన కలుగుంటారు మీ చేతులు అధికారాన్ని ఉపయోగించి పది మందికి సహాయం చేస్తారు ఎక్కడా కూడా లంచాల భాగవతానికి తెరలేపరు అలా ఎవరి లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయకూడక పిలిచి మంచిగా చెప్తారు ఇలాంటి పనులు చేయొద్దు ఇలా చేసామంటే ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటానని చెప్తారు ఆ విధంగా పిలిచి చెప్పడం ఒక ఉన్నతాధికారిగా ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం దీన్ని మర్చిపోయి మీరేదో పిలిచి తిట్టారని చెప్పి వాళ్ళు బాధపడుతుంటారు లంచాలు తీసుకోకుండా పనిచేయడం అంటే తప్ప అదే లంచాలు తీసుకుంటున్నారనే అనుమానం నాకు ఉంది వీళ్ళ ఇంటిగ్రిటీ ఇట్ సర్వ్ సస్పెక్టెడ్ అనే ఒక లెటర్ రాసి పై అధికారులకు పంపిస్తే రెండో గంటలో వీళ్ళు సస్పెండ్ చేస్తారు లేదా ట్రాన్స్ఫర్ చేస్తారు మీరేదో చార్జ్ మేము ఇవ్వచ్చు కానీ ఇంత కూడా పక్కన పెట్టి ఎందుకులే మనం ఒక వ్యక్తి కంట తీరు ఎందుకు పెట్టించాలి మంచిగా చెప్పి చూద్దాం అని చెప్పి మీరు భావిస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కార్యాలయాలు ఎవరు పనిచేయరు వాడు చేయలేదు వీడు వీడు చేయలేదు వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నారాజ్ చెప్ప నారాజ్ చెప్పడం తప్ప సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఒకరిని దర కట్టే వీళ్ళని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ సంబంధమైన టార్గెట్స్ని నేను ఏ విధంగా రీచ్ కావాలి అని మీరు అనుకుంటారు చేసేది లేక పై అధికారులతో మాట్లాడి కొంచెం సరుకున్నటువంటి స్టాఫ్ని పంపించమని కోరుతారు ఈ రాశిలో జరిపించేవారు అష్టభూరిక తయలతోటి ప్రతిరోజు దీపారాధన చేయాలి అదేవిధంగా సుభంగి పసుపు జలాలతో మహాలక్ష్మీదేవికి మీకు ఇష్టమైన అమ్మవారికి అభిషేకం చేయవచ్చు అదే కొండలో నాగసు ధరించడం సర్పదో నివారణ సూర్యులతోటి స్నానం చేయటం ఇవన్నీ మంచి విషయాలు ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజ సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రాసి వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని అధిరోహించగలుగుతారు సమస్యలను దాటుకొని సాధారణ స్థితికి వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది వ్యాపారం మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం చేయాలా జీవితాన్ని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం చేయాలా అనేటువంటి సంస్థ కలుగుతుంది సంభవించినట్టు ప్రణామాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపిస్తాయి ఆదుకోవటానికి వ్యక్తులు ఉన్నప్పుడు కూడాను దిగ్గజారు లాంటి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు కూడాను వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళ వ్యాపారాలు కూడా దివాలా తీయటం జరుగుతుంది అందరినీ సమిష్టిగా ఒక దారిని నడిపిస్తారు మనోధైర్యాన్ని నూరిపోస్తారు వ్యాపార వ్యవహారాలు మళ్ళీ యథాతంగా ప్రారంభిద్దామని చెప్పి అనుకుంటారు మారినటువంటి సామాజిక పరిస్థితుల్లో మీరు చిక్కుకుపోవడం జరుగుతుంది అదేవిధంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని అధిరోగించగలిగినటువంటి శక్తి కూడా భగవంతుడు మీకు ఇచ్చాడు జరిగిన దానికి బాధపడరు జరగబోయే విషయాల గురించి ఆలోచన చేస్తారు నూతన వ్యాపారాలు ఏవైతే బాగుంటాయి ఏ విధంగా మనం అప్పులు తీర్చాలి ఎప్పు ఎప్పుడు మనం ఈ కార్యక్రమానికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు తీవ్రంగా ఆలోచన చేసి ఇబ్బంది లేని వాతావరణంలో మానసికమైనటువంటి సంతోషాన్ని తెచ్చిపెట్టుకుంటారు గుండెలు గుండెల్లో అగ్ని పర్వతాలు పేలుతున్నా పైకి మాత్రం నవ్వుతూ ఉన్నగా కల్పిస్తారు మీరు చేసే కృషి మీరు చేస్తారు మీ కృషికి మీ మేధస్సు కూడా తోడవుతుంది దానికి రాజకీయ పలుకుబడి కూడా తోడవుతుంది పూర్వ పరిస్థితుల్ని రెండు నెలల్లో తెచ్చుకోగలుగుతాం అనేటువంటి భావన కలుగుతారు అదే నిజం వివాహ శుభకార్యాలు పునర్వాస విషయ వ్యవహారాలు ఇవన్నీ కూడాను ఘనంగా చేద్దామని భావించిన ఘనంగా చేయలేని పరిస్థితి ఏదో వృథాభక్తిగా చేసేయటం సింపుల్గా ఒక పద్ధతి చేయగలుగుతారు లేకపోతే వివాహం వాయిదా వేయటం అనేది జరుగుతుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు పిల్లల భవిష్యత్తు బాగుంది వాళ్ళ జాతకాలు బాగున్నాయి మంచి స్థితిలోకి రాబోతున్నారు మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో మాట్లాడాలని దాన్ని మనసులో పెట్టుకొని బాధపడటం సరైనటువంటి విధానం కాదు లోకులు పలుగా ఆకులు అన్నారు పెద్దలు ఏదో మాట్లాడుతుంటాడు కూడా పరిగి పాలేవాడు దాన్ని పట్టుకొని మీరు బాధపడటం అనేది కష్ట ఆలోచన విషయం అది మర్చిపోవటమే మంచిది లేకపోతే వాళ్ళ స్థాయిని వీళ్ళు పెంచిన వాళ్ళు అవుతారు ఈ రాశి జరిపించేవారు అష్టములుకాదేలంతో లక్ష్మీదామర ఒత్తులతోటి ఓం నమ శివాయ ఒత్తులతోటి ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయటం పరిమళ గ్రంథంతో మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయటం ఇతర స్త్రీ దేవతలకు కూడాను సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం అదేవిధంగా పరిమళ గంధాన్ని పూజలో ఉపయోగించడం సూనంతో కానీ ఐశ్వర్య నాయంతో కానీ ప్రతిరోజు స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ ఏ ఏ ఏ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి సొంత కన్నా విదేశాల్లో ఉన్న మీ రక్త బంధువుల గురించి ఆందోళన పడతారు మానసికమైన వేదన కలుగుతుంది ఆందోళన కలుగుతుంది చివరికి వాళ్ళు క్షేమంగా ఉన్నారని చెప్పి తెలుసుకొని ఊరట చెందుతారు ఉద్యోగాలు సద్యోగాలు ఎక్కడున్నా కానీ చేసుకోవచ్చు బలుసుంటే బలసోకి తిన బతికుంటే బలసోకు తినచ్చు మీరు ఇక్కడికి వచ్చేయండి అని మీరు గట్టిగా చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఉద్యోగ భద్రతపై అనుబానాలు కలుగుతాయి వివాహాది శుభకార్యాల విషయంలో సరైన సమయంలో చేయలేకపోతారు వివాహం వాయిదా పడుతుంది ఈ వాయిదా పడ్డ నేపథ్యంలో కొన్ని కొత్త విషయాలు వెలుగు చూసి వివాహం శాశ్వతంగా ఆగిపోయే పరిస్థితి రావచ్చు మీ తెలివితేటలు ఉపయోగించి జాగ్రత్తగా ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో యథార్థాలు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిని హైడ్ చేసి అంతకంటే గొప్పమైనటువంటి స్థాయి మీకు ఉన్నదని చెప్పి నిరూపించి వివాహం చేయగలుగుతారు అదే కూడా మీకు ఎదురైనటువంటి మీ శత్రువు ఎవరైతే ఉన్నారో మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగు తక్కువగాను బలహీనంగాను ఉంటాయి అది మీకు కలిసి వచ్చే అంశంగా మారుతుంది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏం చేయాలని చెప్పని ఇప్పటి నుంచి ఆలోచన చేస్తారు పక్క వాళ్ళు విసుక్కుంటారు సన్నిహితులు ఇల్లు గాలి అస్సులు ఉంటే ఎవడో వెనకడి వచ్చి చుట్ట నిప్పుగట్ట చుట్ట కాల్చుకుంటా నిప్పు అడిగట్ట వాళ్ళందరూ తని పంపించారు కరోనా వచ్చి తిండి లేక బిడ్డ లేక జలమంతా తస్తులుంటే ఇప్పుడు నువ్వు ఎలక్షన్ల గురించి మాట్లాడడం దాని విగాలు అంటాం ఏమిటో వాళ్ళ బాగుందని చెప్పని సన్నిహితంగా ఉన్నవాళ్ళు మందలిస్తారు స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి స్త్రీల వల్ల రావాల్సినటువంటి ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది అదే కోణంలో స్త్రీల వల్ల మేలు జరిగే పరిస్థితి కూడా కొన్ని విషయాల్లో చెప్పచ్చు పూర్తిగా కాదు కొన్ని విషయాల్లో అనుకూలమైనటువంటి పరిణామాలు అనుకూలమైన అడ్రస్ స్త్రీల వల్ల లభించే పరిస్థితి గోచరిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు అసలు మనం ఈ రంగంలో ఎందుకున్నామని చెప్పుడు బాధపడే పరిస్థితి వస్తుంది వ్యాపారాలు ఖాళీ అనేక రకాల వ్యాపారాలు చిన్నవాడు చేసే దగ్గరికి అబ్బాయి చేసే అబ్బాయి చేసే వరకు అన్ని వ్యాపారాలు దివాళ స్టాక్ మార్కెట్ దెబ్బతిట్టుంది షేర్ మార్కెట్ దెబ్బతిట్టుంది ప్రతి విషయంలో కూడా బ్యాంకులో డబ్బులు ఉంచొద్దు ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు తీసి ఇంట్లో దాచుకోండి అందువల్ల ఉపయోగం బ్యాంకుల్లో పెడితే ఏటీఎంలని పీటీఎంలని మట్టి అని బసాలమని అలాగే అనేక రకాలైనటువంటి ప్రయోగాలు వచ్చాయి టెక్నికల్గా వాళ్ళు దొంగలు మన శక్తిని దాటిపోయారు అందుకని ఇంట్లోనే డబ్బుల్ని లిక్విడ్ కాసిది ఉంచుకోవటం చెప్పదగిన సూచన ఈ మేరకు ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవడం దొంగలు పడకుండా జాగ్రత్త పట్ట కూడా వద్దు ఏది ఏమైనా వెనకటి రాగా మటుకు రోజులు ఉండమండి వెనకటి రాగా రోజులు ఉండవు ఒక విచిత్రమైన పరిస్థితిలో మనిషికి మనిషికి దూరంగా కొన్ని త్యాగాలు చేస్తూ బాధలు పడుతూ మురికే ఆదరణ అనుభవిస్తూ నడుచుకోవాలి తప్ప కరోనాకి ముందు కరోనా తర్వాత కరోనాకి ముందు రోజులు చాలా బాగుంటాయి అలాంటి రోజులు మళ్ళీ రావడం కష్టం ఈ మాట వింటానికి కష్టంగా ఉండడం ఇదే ప్రామాణికం ఈ రాశిలో జన్మించిన వారు అష్టములికాలతో లక్ష్మీ తాప్ర ఉత్తలతో దీపారాధన చేయటం ఐశ్వర్య నాగతోటి స్నానం చేయటం అదే కొండంలో ప్రతిరోజు ప్రతి విద్యార్థిని విద్యార్థులకు సరస్వతి తిలకం పెట్టడం మెళ్ళు వేదో దక్షిణాపూర్తి రూపు చేయటం చెప్పదగినటువంటి సూచన మేషం నుంచి మీర వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభదిన గంటలు పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశిపోతా తెలియజేశాను సర్వేజన శుగ్రోభావంతు ఓం శాంతి శాంతి శాంతి